నవనీత చోరుడు నందకిశోరుడు అవతార పురుషుడు దేవుడే చెలి అవతార పురుషుడు దేవుడే అంటూ మనము కృష్ణుడికి చక్కగా నందకిశోరుణ్ణి అలా పొగుడుతాం అన్నమాట. నవనీత చోరుడు నందకిశోరుడు అంటే ఆ నవనీతాన్ని ఎందుకు ఆయన తీసుకుంటున్నాడు అంటే నవనీతము, తెలుగులో మనం చూద్దాం ఇవాళ పదము. నవనీతము అంటే నూతనంగా తీయబడింది. ఇప్పుడు మనం ఏదైనా ఒక వస్తువు పెట్టాలంటే భగవంతుడికి ఏదో అక్కడ వస్తువు ఉన్నది తీసుకొచ్చి పెడతాం, పాలు పెరుగు లేకపోతే మన మిశ్రి ఏదైనా సరే ద్రాక్షలు ఇవన్నీ కూడా మనకు వస్తువులు లభ్యమయ్యేటివి. కానీ నవనీతం ఏంటి, పెరుగుని మనం చిలుకుతే స్వయంగా నీళ్లు పోసి అదేమవుతుంది దాంట్లోంచి ఒక వెన్న వస్తుంది, అప్పటికప్పుడు అలా పుడుతుంది అనమాట. అది నవనీతము, నూతనంగా తీయబడినటువంటిది. అది ఎంత స్వచ్ఛమైనది, ఎంత సున్నితమైనది, ఆ భగవంతుడికి అది అర్పిస్తే దానంత పరమమైనటువంటి చక్కని నివేదన ఇంకేముంటుంది చెప్పండి. అందుకే అంటారు నవనీతాన్ని కృష్ణుడికి సమర్పిస్తారు కృష్ణాష్టమి సందర్భంగా. నవనీతము అంటే నూతనం, నవము అంటే అక్కడ నూతనము అని అర్థం. నవనీతం అంటే నూతనంగా తీయబడినటువంటి ఫ్రెష్ అనమాట, తాజా అటువంటి నివేదన అది మనం భగవంతుడికి అర్పించేది. అది ఇంకా అది లేనప్పుడు ఇంకా పాలు పెరుగు ఇంకేదన్నా కూడా పెట్టుకోవచ్చు అది.